हवामहे गणपतिश्रवस्तमं हवा ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नुदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणोदेवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यस्य राघवे केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు మనం మే ఇరవై మూడు గురువారం నాటి పంచాంగం చూద్దాం ముందుగా మనం స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధిన సంవత్సరం ఉత్తరాయణం వసంతతో వైశాఖ మాసం పౌర్ణిమ గురువారం సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది విశాఖ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంది వర్జ్యం పగలు ఒంటి గంట మూడు నిమిషాల నుంచి రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది అమృతఘడియలు రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటాయి ఉదయం ముహూర్తం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నాయి మధ్యాహ్నం దుర్ముహూర్తం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటాయి సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది విజయవాడకు సూర్యోదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు మరి ఈనాటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే ఈ బుధులు మేషంలో రవి గురు శుక్రులు మరి వాళ్ళ ముగ్గురు కూడా వృషభంలో చంద్రుడు వృశ్చికంలో కేతువు కన్యలో శని కుంభంలో కుజరాహువులు మీనంలో ఉన్నారు ఇది ఈనాటి గ్రహచారం ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి ఓం శివరామగోవింద నారాయణ మహాదేవ ఓం గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ ఈరోజు వైశాఖ పూర్ణిమ చాలా విశేషమైన రోజు విశాఖ నక్షత్రంతో కూడా ఇప్పుడు మహావైశాఖి అని చెప్పేసి ఇక్కడ పిలువబడుతూ ఉంటుంది రోజున మరి మనం సముద్ర స్నానం చేయడం చాలా విశేషం సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు పర్వల్లోనే చేయాలి దానికి విశేషమైన పర్వాలు కొన్ని చెప్పడం ఉన్నాయి సహజమైనటువంటి పర్వలు ఇవి ఆకామావయ పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ మాఘ పూర్ణిమ వైశాఖ పూర్ణిమ కార్తీక పూర్ణిమ ఈ నాలుగు రోజులు కూడా కార్ ఆకామావే పూర్ణిమ అంటారు మరి సముద్ర స్నానం చాలా విశేషమైంది మిగతా రోజుల్లో ఆ సముద్ర తీరంలోని వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు కూడా సముద్ర స్నానం చేయకూడదు అది సేవగ్రస్తం అన్నమాట కాబట్టి పురాణ ఈ పూర్ణిమలో పూర్ణిమలు ఎందు మాత్రం విశేషం సముద్ర స్నానానికి సరే ఈ వైశాఖ పూర్ణిమ సంబంధంగా ఇవాళ అందరూ కూడా సముద్ర స్నానం చేసి వీలైనంత వరకు ఏదైనా దాన ధర్మాలు కనుక చేస్తే ఇవాళ కృష్ణాజన దానం అనేది విశేషంగా చెప్పుకుంటూ వచ్చాడు కృష్ణాజన దానం అంటే జింక చర్మం సరే ఇంకా అది అందరూ చేసే అవకాశం ఉండదు చేయకూడదు కూడా ఇప్పుడు ఇవాళ ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మరి ఈ నేపథ్యంలో అవకాశాన్ని పురస్కరించుకుని మీరందరూ కూడా మీకు తోచినటువంటి సామాన్యమైనటువంటి విషయంగా దాన ధర్మ కార్యక్రమాలు కనుక పూర్తి చేసుకునే ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది ఉద్యోగ విషయాలు ఇవాళ మరి అందరికీ కూడా ఇట్లాంటి పుణ్యకార్యాలు చేయడం మూలంగా ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తిరిగే అవకాశం వస్తూ ఉంటారు సముద్రంలో స్నానం వెళ్ళాలి అనేవాళ్ళు స్నానం చేసిన తర్వాత శుభ్రమైన తర్వాత మాత్రమే వెళ్ళాలి సముద్ర స్నానం చేసి రావాలి అక్కడ వెళ్ళాక సంకల్ప స్నానం చేసి మాత్రమే ఆ సముద్ర స్నానం పూర్తి చేసుకోవాలి చాలా విశేషమైనటువంటి సముద్ర స్నానం వల్ల అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని గ్రహాలలోనూ కూడా ప్రధానంగా మీ మానసిక వ్యవస్థను పాడు చేసేటువంటి గ్రహం బుధుడు జన్మంలో ఉండే బుద్ధి కుశలతను పాడు చేస్తూ ఉంటాడు తద్వారా కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది అయితే ఇక్కడ నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేయడం కంటే మీకు జరుగుతున్నటువంటి రోజువారీ కార్యక్రమాలను చేసుకునే ముందుకు వెళ్తే నష్టం లేకుండా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది వృషభ ఇందులో వృషభరాశిలో ఉన్నటువంటి రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ వార రోజున గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది పనులనే సక్రమంగా చేసుకునే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది బ్రహ్మణ నా తర్వాత మరి కొంచెం చికాకులు తగ్గి ఉత్సాహంగా కలక్షణం చేసే అవకాశం వస్తుంది ఆ తర్వాత మృగత ఔటి బోధాలు వాళ్ళకి ఈ కార్యక్రమాలని కూడా ఈ రోజున విశేషంగా నడుస్తుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి భవిష్యత్తు మీద ఆశ జన్స్తుంది చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళ యొక్క పనులన్నీ కూడా ఆలస్యం అవుతాయి అవకాశం ఉన్నంతవరకు కూడా ఈ రోజున దీర్ఘకాలికమైన ప్రణాళికలు పెట్టుకోకుండా ఉండడం మంచిది ఇవాళ ఏదైనా గురువుల్ని పూజ్యుల్ని దర్శించుకోవడం వలన మంచి లాభాలు చేకూడే అవకాశం వస్తుంది భవిష్యత్ అంతా కూడా దాని ప్రభావం చేత బాగుంటుంది ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇక్కడ ఇవాళ అన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేకూడ ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి వ్యయగ్రహాల సంచార ప్రభావం చేత మధ్య మధ్యలో చికాకులు వచ్చే అవకాశం వస్తుంది చికాకుని తెలివిగా చేసుకునే ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు బాగా కనబడుతున్నాయి ఇక్కడ మృగశర మూడు నాలుగు పాదాల వాళ్ళు ప్రత్యేకంగా ప్రతి కూడా కూలంకషంగా పరిశీలించి ఈ పని చేయొచ్చా ఈ పని చేయకూడదా ఇలాంటి అన్నిట్లోనూ కూడా మంచి క్లారిటీ కలిగి ముందుకెళ్తారు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు విశేషమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది రెండు మూడు పదాలు వాళ్ళు ఇవాళ ఉన్నటుండి తగ్గట్టుగా మీకు అనుకూలమైన పరిస్థితులైనా లేక కొంచెం చికాకు కూడా అవకాశం వస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి పనులన్నీ కూడా చాలా తెలివిగా ఓర్పుగా పూర్తి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అన్ని పనులు బాగా సజావుగా పూర్తవుతాయి తెలివి ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా సాగే అవకాశం ఉంది పునరుసాలుగుపాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కుటుంబ వ్యవహారాలు చాలా బాగుంటాయి పుష్యమే నక్షత్రం వాళ్ళు వాళ్ళ వీళ్ళకు ఉన్నటువంటి ప్రతి పనిని కూడా కూలంకేషంగా పరిశీలించి ఈ పని చేహిత్స చేస్తే ఏమవుతుంది అనేటువంటి విశ్లేషణాత్మకమైన ధోరణ ప్రదర్శించి చాలా మంచి ఫలితాలు తీసుకుంటారు ఆనందంగా ఉంటారు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి చక్కటి పరిస్థితిని మీరు ఆనందంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఇవాళ పనులన్నీ కూడా ఆలస్యం అవుతాయి చిన్న చిన్న చికాకులు సృష్టిస్తాయి కానీ అన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం బాగా కనబడుతుంది సింహరాశి సింహరాశి వాళ్ళు పనులు ఆలస్యం అవుతూ ఉండే ఒకటి దోషం ఉంది అయితే ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతోంది మీకు ఇప్పటిదాకా ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు వేగంగా నడిచే అవకాశం ఉంది కొంచెం మానసికంగా ఒత్తిడికి గురవుతారు ఆర్థిక లావాదేవీలు కావాల్సిన విధంగా సమకూడంలో ఇబ్బంది ఉంటారు రుణ సౌకర్యాలు చాలా తక్కువగా ఉంటాయి రుణ విషయంలో ఇబ్బందులు పడతారు అయినప్పటికీ కూడా ప్రతి పనిని కూడా చాలా తెలివిగా ఓర్పుగా సాధించకుండా మీ వైపు తిప్పుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది తదుపరి ఇక్కడ మఘానక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా సానుకూలమవుతూ ఉంటాయి పుబ్బ నక్షత్రం వాళ్ళకి కొంచెం చికాకులు బాగా విమనించే అవకాశం ఉంది మరి స్వాతి నక్షత్రం ఉత్తరా నక్షత్రం పుట్టపాదం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది కన్యారాశి ఏదైనా భక్తి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాల్లో ఎక్కువగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది అన్ని పనులు వేగంగా సాగుతాయి కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి వ్యాపారంలో మీరు చక్కటి ప్రణాళికలు చేసి లాభాలు అందుకుంటారు దాటుకుంటూ ముందు వెళ్ళే అవకాశం వస్తుంది ఉత్తర రెండు మూడు నాలుగు పదాలు వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి అయితే కొంచెం ప్రత్యేకంగా జాతరలు తీసుకోవాలి హస్తానక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా సజావుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది చిత్త ఒకటి రెండు పదాలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు చిత్త మరి ఈ నక్షత్రం ఈ వారంలో మొత్తం మీద కొంచెం ఆగ్రహ విషయాన్ని కంట్రోల్ చేసుకునే ముందు వెళ్ళాల్సిన అవసరాలను అని చెప్పి సూచిస్తున్నాం హస్తానక్షత్రం వాళ్ళ విషయంలో కూడా కొంచెం ప్రత్యేకంగా మానసిక వ్యవస్థని చాలా కంట్రోల్డ్గా ఉంచుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు కనబడుతున్నాయి తర్వాత నక్షత్రం ఒకటి రెండు పదాలు వాళ్ళు ఈ వారం రోజులు కూడా లబ్ధి బాగా చేకూర్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఈరోజున గ్రహచారం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అష్టమంలో గ్రహాలు కొంచెం ఇబ్బందికరమే అయితే షష్ఠ గ్రహాల గురినీ కూడా యోగించే అవకాశం కారణంగా ధైర్యంగా ఓర్పుగా ముందుకు వెళ్తూ విజయాలు సాధిస్తారు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి నిరుత్సాహం నిర్లిప్త బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే అన్ని పనులు కూడా వేగంగా సాగించకుండా ముందుకు వెళ్ళాలి చిత్త మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ధైర్యం బాగా ఉంటుంది కార్యాలు ప్రతిదీ కూడా ఎక్కువగా సాధించాలని ఉద్దేశంతో ఉంటారు స్వాతి నక్షత్రం వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు కానీ కార్యక్రమాలు ఏవి కూడా సానుకూలమైన అవకాశం ఉండదు ఆర్థిక లావాదేవీలు సరిగ్గా సాగే అవకాశం ఉండదు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా చికాకులు ఎదురవుతాయి వాటిని తెలివిగా ఓర్పుగా సరి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు ఏది ఏవైనా చేయాల్సిన పనుల మీద సరిగా దృష్టి లేకపోవడం అనవసరమైన పనుల మీద దృష్టి కేంద్రీకరణ జరగడం జరుగుతూ ఉంటుంది తద్వారా చికాకులు పెరిగే అవకాశం ఉంది అన్ని పనులు వేగంగా నడుస్తాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటారు ఎంతో చక్కనైనటువంటి ఫలితాంశాలు పొందే అవకాశం వస్తూ ఉంటుంది విశాఖ నాలుగో పాదంలో అందరికీ కూడా విశాఖ నాలుగో పాదం వాళ్ళందరికీ కూడా కుటుంబ సౌఖ్యం బాగుంటుంది భార్య పిల్లలు అందరూ కూడా బాగా సహకారం చేస్తారు చాలా చక్కని ఫలితాలు ఉంటాయి ఆ తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళు చాలా చక్కని విజయాలు సాధిస్తారు ప్రతి పనులను కూడా లాభాలు అందుకుంటారు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది జ్యేష్ఠాంస్కరణ వాళ్ళు తెలివి ఓర్పు సహనం ప్రదర్శించి ఈ కూడా విజయం చేసుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ధనురాశి ఈ ధనురాశి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకునే అవకాశం ఉంది మూలా నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది పూర్వాష నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా కార్యక్రమాలని విజయం చేసుకుంటారు ఉత్తరాష నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా ధైర్యంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది తర్వాత మకర రాశి మకర రాశిలో ఉన్నటువంటి గ్రహచారం వల్ల చాలా అనుకూలంగా ఉంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేమం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఉత్తరాఖాడ రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు వాళ్ళ తెలివి ఓర్పు సహనం ప్రదర్శించి మంచి జీవితాన్ని గడిపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళకు కూడా గ్రహచారం అనుకూలంగా ఉంది ధనిష్ట ఒకటి రెండు పాదాలు వాళ్ళు అద్భుతమైనటువంటి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కుంభరాశి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రధానంగా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది గతం కంటే కూడా చాలా అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది శని మినహా మిగతా గ్రహాలని కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో మీరు ఇవాళ చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి ధనిష్ట మూడు నాలుగు పాదాల వాళ్ళకి కొంచెం ఆగ్రహావేశాలు దూకుడుతనం తగ్గించుకోమని చెప్పి సూచిస్తున్నాం సతభా నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా వేగంగా సాగుతాయి కుటుంబ విషయాలు ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది తర్వాత పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి తెలివిగా ఓర్పుగా కార్యక్రమాలను సానుకూలం చేసుకోవడంలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది మీనరాశి ఈ మీనరాశి వాళ్ళు ఏ పని చేద్దా ఉన్నా కానీ ఒక భయం వెంబడిస్తూ ఉంటుంది శరీరం సరిగ్గా సహకరించకపోవడం అది ఏదైనా అవచ్చు మానసిక వ్యవస్థ అవచ్చు శారీరకంగా అనారోగ్య వ్యవస్థ అవచ్చు లేదు దూకుడుతనం అధికంగా ప్రవర్తించడం ఉండాల్సిన దూకుడుతనం కంటే ఎక్కువగా ప్రవర్తించడం ఈ విధంగా కొంచెం కార్య విలంబం కార్య నష్టాన్ని చూసే అవకాశం వస్తుంది అందరితోనూ కూడా మీ మాట కొంచెం కలుపుకోలుతనంగా లేకపోవడం కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది మీరు ఎవరితోనూ కూడా ప్రశాంతితంగా మాట్లాడలేరు ఇబ్బందికరమైన వాతావరణం ఎదురుతుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎదురుతాయి పూర్వభద్ర నాలుగో పాదం వాళ్ళకి కొంచెం చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా పనులు పూర్తి చేసుకునే ముందు వెళ్తారు రేవతి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా హ్యాయ్య మహిన్మహీషా గో బ్రాహ్మణే నత్యం లోకా సమస్త సుఖనో భవంతు ఓం దశ